ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతోమందికి చేరవేస్తూ అద్భుతంగా ఆదరిస్తూ అలాగే ఎందరో సబ్స్క్రైబర్స్ అయ్యేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం. నేను శక్తిని ఇతరులకు పంపవచ్చా? ఫ్రెండ్స్, ఇది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. మీ కుటుంబంలోని వారు కానీ లేదా మీ మిత్రుల్లో కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, లేదా ఇంకెలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా, అలాగే వారిలో మార్పును మీరు కోరుకుంటున్నా, ఒక ధ్యానిగా శక్తిని స్వీకరించే వ్యక్తిగా మీలో కలిగేటువంటి ఒక ఆలోచన, నేను శక్తిని వారికి పంపవచ్చా, మరి వారిలో మార్పును తీసుకురావచ్చా అని ఆలోచిస్తుంటారు. మరి కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి నేను వారిని హీలింగ్ చేయవచ్చా అని అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వారికి నేను ఇచ్చేటువంటి సూచనలు, అలాగే ఇలాంటి వారు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కొన్నింటిని మనం ఇక్కడ తెలుసుకుందాం మిత్రులారా. నంబర్ వన్, మనందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్రాథమికంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, అవతలి వ్యక్తి తను సొంతంగా ధ్యానం చేసి తనను తాను హీల్ చేసుకోగలరా లేదా, ఇది ప్రాథమికంగా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సెల్ఫ్ హీలింగ్ అన్నది ఎప్పుడూ కూడా ఎంతో శ్రేయస్కరం. మరి ఈ హెల్ప్ హీలింగ్ అన్నది కొందరికి అవసరం. అంటే ఎవరైతే సెల్ఫ్ హీలింగ్ చేసుకోలేరు అలాంటి వారికి ఈ హెల్ప్ హీలింగ్ అన్నది అవసరం మిత్రులారా. మరి అది ఎవరికి అనంటే, ఎవరైతే ఈ ధ్యాన సాధన చేయలేరు, ధ్యానం ద్వారా శక్తిని తీసుకోలేకుండా ఉంటారో అలాంటి వారికి, అంటే ఉదాహరణకి చిన్నపిల్లలకు, కోమాలో ఉన్నవారికి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అస్సలు ధ్యానంలో కూర్చోలేని వారికి, సో ఇలాంటి వారికి ఈ ప్రక్రియను మనము చేయవచ్చు. ఇక రెండవది, మీరు పంపేటువంటి శక్తిని వారు స్వీకరిస్తున్నారా లేదా, ఇది చెక్ చేసుకోవాలి. మీరు ఇతరులకు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నా కానీ కూడా చాలామంది ఆ శక్తిని తీసుకోవడానికి, మీ శక్తిని అందుకోవడానికి పూర్తి అంగీకారంతో ఉండరు. మరి ఇలాంటి వారికి మీరు శక్తిని పంపినా దానివల్ల మీకు కానీ అవతలి వారికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఇలాంటి సందర్భాలలో మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అంటే శక్తి ప్రసారకులుగా మీలో ఉండవలసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ స్థితిని మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఇతరులు మిమ్మల్ని అంగీకరించడం లేదు అని అంటే, ముఖ్యంగా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అంగీకరిస్తున్నారా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఇతరులకు పంపేటువంటి శక్తిని పూర్తి ఇష్టంతో, వారి పట్ల ఎంతో ప్రేమతో పంపుతున్నారా లేదా అన్నది ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ మీకు ఒక అనుమానం కలగవచ్చు, ఏంటంటే నేను పంపేటువంటి శక్తి అవతల వ్యక్తి స్వీకరిస్తున్నారా లేదా అన్నది నేను ఎలా తెలుసుకోవాలి? ఎస్, ఇది ఎలా తెలుస్తుంది అనంటే, ఈ ప్రక్రియలో మీరు వారికి ఎంతో ప్రేమతో శక్తిని పంపించినట్లయితే అది ఇరువైపులా ప్రభావం చూపుతుంది. అంటే పంపుతున్న వారికి, స్వీకరిస్తున్న వారికి, ఇద్దరికీ ఆ శక్తి రెట్టింపు అవుతుంది, పెరుగుతుంది. అంటే మీరు పంపేటప్పుడు మీరు అధిక శక్తిని ఫీల్ అయితే ఆ శక్తి ఇతరులకు చేరుతున్నట్లు లెక్క. అలా కాకుండా మీరు ఇతరులకి శక్తిని పంపేటప్పుడు మీ శక్తి నీరు గారిపోతుంటే, మీలో ఎనర్జీస్ తగ్గిపోతూ ఉంటే ఆ శక్తిని అవతల వారు స్వీకరించడం లేదు అని అర్థము. మిమ్మల్ని, మీ ఆలోచనలను, మీ భావాలను, మరి శరీరాన్ని ఎరుకతో మీరు పరిశీలించుకుంటే శక్తి మార్పిడి అనేది ఒకరికొకరికి సరిసమానంగా ఉందో లేదా అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మీ శక్తి వారికి అవసరం లేకుండా ఉంటుంది. అంటే మీ శక్తిని వారు తిరస్కరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మీరు పంపేటువంటి శక్తి వారు స్వీకరించరు. మీకు తెలిసినటువంటి వ్యక్తులను ప్రేమించాలని, వారికి సహాయం చేయాలని, మరి హీల్ చేయాలని మీలో అనేక మంది ఆశిస్తూ ఉంటారు. మరి మీరు పంపుతున్న ప్రేమ, మరి ఆ సహాయాన్ని ఇతరులు అందుకుంటేనే ఆ ప్రేమ అన్నటువంటి ఆ సంబంధాలు కొనసాగుతాయి మిత్రులారా. అంటే మీరు పంపించేటువంటి ఆ ఎనర్జీ ఇతరులకు చేరినప్పుడే మీ ఇద్దరి మధ్య ఆ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని
వాళ్ళు స్వీకరించకపోయినా వాళ్ళకి రీచ్ కాకపోయినా మీరు పంపించేటువంటి శక్తి అది వృధా. ఇక మూడవది, మీరు ఇతరులకు హీల్ చేయదలిస్తే మరి వారికి మీరు ఎంత శక్తిని ఇవ్వాలి అన్నది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఇతరులను హీల్ చేయదలిస్తే వారు ఎంత శక్తిని స్వీకరించగలరో అంతే ఇవ్వాలి. అంతకు మించి ఎక్కువగా మీరు శక్తిని ప్రసారం చేస్తే వారు ఆ శక్తిని తట్టుకోలేకపోవచ్చు. అలాగే దానివల్ల వారిలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఈ విషయం ఎంతో జాగ్రత్తగా మీరు స్వీకరించాలి, తెలుసుకోవాలి. ఇక నాలుగవది, మీరు శక్తిని ఇతరులకు పంపేటప్పుడు మీరు ఇతరుల నుండి ఏమి ఆశించకుండా వారికి ఎంతో ప్రేమతో పంపాలి. అంతే, ఎప్పుడైతే మీలో వారి నుండి మెప్పులు పొందాలనో లేదా మీ గొప్పతనం ఇతరులకు తెలియచేయాలనో మీరు ఇతరులను హీల్ చేయడం మొదలు పెడితే దీనివల్ల మీకు నెగటివ్ ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. మరి ఇలా చేసినటువంటి నా మిత్రుడు ఒకడు ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు పూర్తిగా ధ్యానానికే దూరమయ్యాడు ఫ్రెండ్స్. మరి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతరులకు శక్తిని ప్రసారం చేసేటప్పుడు మీరు కేవలం ఒక ప్రసార కేంద్రంగా మాత్రమే భావించాలి. అంతే తప్ప ఇతర ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలాగే ఇతరుల్లో మార్పును మీరు కోరుకుంటూ మీరు శక్తిని పంపినట్లయితే వారిలో కేవలం ఆత్మజ్ఞానం కలగాలి అని మాత్రమే కోరుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు ఈ ఆత్మజ్ఞానం కలగాలి అనేటువంటి సంకల్పంతో ఆ శక్తిని వారికి పంపిస్తారో వారిలో మిగతా మార్పులు సంభవిస్తుంటాయి. ఉదాహరణకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ మా వారు అధికంగా మద్యం సేవిస్తున్నారు, వారిని నేను మార్చుకోవాలి, వారికి నేను శక్తిని పంపించచ్చా అని అడుగుతారు. ఇంకొకరు, మా వారు కొంచెం అనారోగ్యంతో ఉన్నారు లేదా మా ఆవిడ అనారోగ్యంతో ఉంది, మా ఫాదర్ అనారోగ్యంతో ఉన్నారు, వారిని నేను హీల్ చేయొచ్చా అని అడుగుతారు. మరి ఎప్పుడైతే మనం ఇతరుల్లో మార్పుని కోరుకున్నప్పుడు వారికి ఆత్మజ్ఞాన ప్రాప్తి కలగాలి అన్నటువంటి సంకల్పంతోనే వారికి మనం చక్కగా ఆ ఎనర్జీని మనం పంపించవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏ మార్పులు రావాలో అవన్నీ తప్పక వస్తాయి మిత్రుల. ఇకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొన్ని సూచనలు. మీరు ఇతరులకు శక్తిని ప్రసారం చేసేటప్పుడు మరి ఆ శక్తిని ఒక కాంతి రూపంలో ప్రసారం చేస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే శక్తిని లేదా కాంతిని మీ హృదయం ద్వారా ప్రసారం చేస్తే అప్పుడు కూడా మంచి ఫలితాలుంటాయి మిత్రులారా. అలాగే మీరు శక్తిని ప్రసారం చేసేటప్పుడు మీరు పూర్తి రక్షణలో ఉంటూ శక్తి ప్రసారం చేస్తే మంచిది, లేకుంటే వారి కర్మలన్నీ మీకు తగులుకునే ప్రమాదం ఉంది. దయచేసి తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మరి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్య విశేషం ఏంటంటే, అసలు శక్తిని ఎలా ప్రసారం చేయాలి, మన నుండి ఎలా పంపించాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విషయంలో నేను చేసేటువంటి సూచన, మీరు చక్కగా ధ్యాన స్థితిలో కూర్చొని ధ్యానం చేస్తూ అలా శ్వాసను గమనించిన కాసేపటి తర్వాత, మీరు ఆ ఎంటీ మైండ్ లేక్ చేరుకున్న తర్వాత మీలోకి ఆ ఎనర్జీ ప్రవాహం రావడం మొదలవుతుంది. అలా ఆ ఎనర్జీ ప్రవాహాన్ని మీలోకి స్వీకరించాలి. సో ఆ ఎనర్జీని మీరు కాంతి రూపంలో మీలోకి స్వీకరించి మీరు పూర్తిగా దాన్ని నింపుకొని అప్పుడు మీ హృదయ కేంద్రం నుంచి ఎంతో ప్రేమతో ఆ కాంతి ప్రవాహాన్ని ఇతరులకు పంపుతున్నట్టు మీరు ఫీల్ అవ్వడం, అది ఎవరికైతే చేరాలని అనుకుంటున్నారో వారికి చక్కగా ఆ కాంతిని మీ నుండి ప్రసరింప చేయాలి. మరి అలా చక్కగా వారికి ఆ యొక్క శక్తిని మీరు ప్రసారం చేయవచ్చు. అలాగే ఇక్కడ కొంతమంది చక్కగా ఆ ప్రసారం అవ్వడాన్ని బాగా గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఫీల్ అవుతూ కూడా ఉంటారు. మరి కొంతమందికి తెలియదు మిత్రులారా, అంటే చూడడము ఇలా ఫీల్ అవ్వడము తెలియకపోవచ్చు, కానీ పంపించాలనేటువంటి తపన ఉంటుంది. అలాంటి వారు కేవలము ఆ ధ్యాన స్థితిలో ఆ ఎంప్టీ మైండ్తో కూర్చొని చిన్న సంకల్ప మాత్రము చేత ఆ శక్తిని వారికి చేరవేయచ్చు. చక్కగా ధ్యాన స్థితిలో కూర్చొని ఆ ఎంప్టీ మైండ్ చేసుకుని ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఒక చిన్న సంకల్పం, నాలోకి ప్రసారమవుతున్న ఈ దివ్య శక్తి ప్రవాహము నా హృదయం నుండి ఎంతో ప్రేమతో అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మీరు చక్కగా ఊహించుకొని వారి పేరు చెప్పుకొని వారికి అద్భుతంగా ఎంతో ప్రేమతో అందాలి అని ఒక చిన్న సంకల్పం పెట్టుకుంటే చక్కగా ఆ ప్రవాహం వారికి చేరుతుంది మిత్రుల. మరి
ఈ సాధనను మీరు తప్పనిసరిగా పైన సూచించినటువంటి ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సాధనని కొనసాగించవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ సూచనలన్నీ కేవలం నాకున్నటువంటి ఈ అతి కొద్ది జ్ఞానంతో మీతో పంచుకుంటున్నాను. అంతే తప్ప ఇవే ఉత్తమమైనవి అని కాకుండా ఇంకా ఈ సాధనలో నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించి మరెన్నో మెళుకువలతో ఈ ప్రక్రియను మీరు కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ ప్రక్రియ ఒక చివరి ప్రయత్నంగా సాగాలే తప్ప ఇదే ప్రాథమికంగా చేయవద్దు. ఇది నా మనవి మిత్రులారా. అంటే ఎన్నో ప్రయత్నాలు సాధనలు చేసి చివరిగా వాళ్ళు ఆ శక్తిని ఇంకా స్వీకరించలేరు అన్నటువంటి స్థితిలోనే మీరు ఈ సాధనను కొనసాగిస్తే మంచిదని నా యొక్క మనవి. దీనికంటే ముఖ్యంగా మనము ఎదుటి వ్యక్తికి ధ్యానం చెప్పడం, వారిని ధ్యానంలో కూర్చొని పెట్టడం, వారికి ధ్యానం నేర్పించడం, వారి చేత ధ్యానం చేయించడం, ఇది ప్రాథమికంగా ఎంతో ఉత్తమమైన శ్రేష్టమైన పని మిత్రులారా. ఈ సాధన చేయలేని వారికి, అలాంటి వారికి మాత్రమే ఈ ప్రయత్నాన్ని మనం చేయవచ్చు. మరి దయచేసి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియను మీరు వృధాగా, అంటే దీనివల్ల ఏదో మనం సంపాదించాలి అన్నటువంటి ఆలోచన కాకుండా చక్కగా ఎంతో ప్రేమతో ఇతరులు ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రక్రియను కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియచేస్తూ థ్యాంక్ యూ. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ మిత్రులకి తెలియచేయండి. మరి వారు కూడా చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకొని వారు చేసే ప్రయత్నంలో కూడా అద్భుతమైన ఫలితాలు వారు పొందేందుకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.